అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ టెన్ డైరెక్టర్లు వీరే ఒకప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడున్నవారికి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉంది హీరోలతో సమానంగా కొందరికి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు ఇక రాజమౌళి సుకుమార్ సినిమాలంటే ఇప్పుడు తెలుగువారే కాకుండా ఆల్ ఇండియా సినీ ప్రేక్షకులు లైక్ చేస్తున్నారు ఈ క్రమంలో కొందరు తమ రెమ్యునరేషన్ను బాగా పెంచేశారు మరికొందరు రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు మిగతా ఇండస్ట్రీలోని వారికంటే మన తెలుగువారి పారితోషకమే బాగా ఉందని సినీ ఇండస్ట్రీలో టాక్ ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు జాబితా ప్రకారం టాప్ టెన్ డైరెక్టర్ల రెమ్యురేషన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి ఈయనకి వరల్డ్ లెవెల్లో గుర్తింపు ఉంది దీంతో రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తున్నాడు బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఐదు వందల కోట్లకు తక్కువ కాకుండా ఎస్టిమేట్ వేస్తున్నాడు ఇందులో ఆయన పారితోషికం కూడా బాగానే పెంచేశాడు ప్రస్తుతం రాజమౌళి ఒక్కో సినిమాకి నూట యాభై కోట్ల రూపాయలు తీసుకుంటాడని టాక్ సుకుమార్ రెండు వేల ఇరవై రెండు అత్యధిక పారితోషికం అందుకున్న డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఉన్నారు ఈయన ఒక్కో సినిమాకి యాభై నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు వసూలు చేస్తాడు ఇటీవల ఆయన తీసిన పుష్ప పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది దీంతో ఈ డైరెక్టర్ రేంజ్ మరింత పెరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లలో ఒకరు ఆయన అతడు సినిమా నుంచి మొన్నటి భీమ్లా నాయక్ వరకు దాదాపు అన్ని సక్సెస్ సినిమాలే దీంతో ఆయన పారితోషికం కూడా బాగానే ఉంది త్రివిక్రమ్ ఒక్కో సినిమాకి యాభై కోట్లు వసూలు చేస్తారని సమాచారం కొరటాల శివ భారీ ప్రయోగాత్మక చిత్రాలు తీసే కొరటాల శివ ప్రతి సినిమాకి పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నాడు జనతా గ్యారేజ్ శ్రీమంతుడు తదితర సినిమాలతో ఆయనకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది బోయపాటి శ్రీను బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే అది బంపర్ హిట్ మిగతా హీరోలతోనూ బోయపాటి బ్లాక్ బస్టర్స్ అందించాడు దీంతో ఆయన ఒక్కో సినిమాకి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు రెమినరేషన్ అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి కందిరీగా సర్లేరు నీకెవరు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అనిల్ రావిపూడి సోలో డైరెక్టర్గా స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన ఒక్కో సినిమాకి పది కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు నాగశ్విన్ విభిన్న చిత్రాలు తీసే అశ్విన్కు మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతోనే మంచి పేరు వచ్చింది ఆ తర్వాత వచ్చిన మహానటితో ఈయన స్టార్ అయ్యారు ఈ క్రమంలో నాగశ్విన్ ఒక్కో సినిమాకి ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకుంటున్నాట్ట హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ అనే బ్లాక్ బస్టర్ అందించిన హరీశ్ శంకర్ ఆ తర్వాత పలు చిత్రాలు చేశాడు హరీశ్ శంకర్ ఒక్కో సినిమాకి ఆరు కోట్ల పారితోషికం తీసుకుంటాడు శేఖర్ కముల విలక్షణమైన కథలతో కొత్త వాళ్లను పరిచయం చేసే శేఖర్ కముల ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రూపాయలు తీసుకుంటాడట సుజిత్ రన్ రాజా రన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుజేత్ ఒక్కో సినిమాకి ఐదు కోట్ల రెమ్యురేషన్ తీసుకుంటాడట